నా పేరు చేగుమ్మ సత్యనారాయణమూర్తి అండి. నేను ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడిని. గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. ఇది ఇక్కడే విగ్రహాలు 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఇవి. అంటే 900 నుంచి 1000 సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్టాపన చేసి. అయితే ఇక్కడ ఏంటంటే అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి కలవక ముందు ఉన్నటువంటి ముగ్గురే ఇక్కడ, రాముడు, సీత, లక్ష్మణుడు. ఆంజనేయ స్వామి లేరు ఇక్కడ. ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం ఉంది చూడండి. ఆ బాణాన్ని కోదండం అంటారు. అంటే ఇది కోదండ రామాలయం. అంటే ఈ కోదండ రామాలయం మనం ఎక్కడంటే అక్కడ ప్రతిష్ట చేయడానికి వీలుపడదు. రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు ఆయన ఏ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారో, అంటే రెస్ట్ తీసుకున్నారో, ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ట చేయబడుతుందని. అంటే అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునే ప్రదేశం ఉంటుంది ఇదంతా. అప్పట్లో దండకారణ్యం అని ఉండే కదా, ఆ దండకారణ్యంలో కొంత భాగం ఇది. అందుకని ఇక్కడ కోదండ రాముడు. ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లు అవుతే చేతిలో ఆ కోదండం ఉండదు. ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్టు అభయాస్తం ఉంటుంది. అది పట్టాభిరాముడు. ఈ పట్టాభిరాముడిని మనం ఎక్కడంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. కానీ కోదండ రాముడిని ప్రతిష్ట చేయలేము. ఆలయ ప్రతిష్ట ఇప్పుడు ముఖ్యంగా ప్రధాన ఆలయం రామాలయం. తర్వాత ఉపాలయాలు అంటే సబ్ టెంపుల్స్ అంటారు కదా, అట్లా శివాలయం ఒకటి, ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఉంది. తర్వాత ఈ ముందు కోనేరు, వెనక కోనేరు, వ్రతశాల, తర్వాత కళ్యాణ మంటపం, నగారం, ఇవన్నీ కలిపి 9.5 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది ఇది. తర్వాత ఇంకోటి ఏంటి, ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు, రాముడు లేనిది ఆంజనేయ స్వామి లేరు. రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఉండాలి కదా. అందుకనే అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో అక్కడ ఆంజనేయ స్వామి గురుత్మంతుడు. వాళ్ళిద్దరు ఏంటంటే ఈ రాముడికి వాళ్ళిద్దరు క్షేత్ర పాలకులు. అంటే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే మన అందరి కోరిక మనం ఇక్కడ రాముడు చెప్పుకుంటాం. అయితే రాముడు అక్కడ ఆంజనేయ స్వామి చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోరిక నెరవేర్చమని చెప్తాడు. కాబట్టి రాముడికి ఆంజనేయ స్వామికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా ఉండకూడదు ఇక్కడ. తర్వాత ఇంకొక విశేషం ఇక్కడ, ఇక్కడ విగ్రహాలు మనం 11వ శతాబ్దంలోని విగ్రహాలని చెప్పి చెప్తున్నాం కదా. అది ఎట్లా, మనకెంత పాత విగ్రహాలు చూసినా వేరే ఆలయాల్లో విగ్రహాలు ఎట్లా ఉంటాయి, మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అంటే ఆర్చ్ అనేది ఆ పైన ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మనకు అట్లా కాకుండా ఒకే రాతిలో చూడండి మకర తోరణం విగ్రహం రెండు కూడా ఏకశిలారాతి విగ్రహాలు ఇక్కడ. అంటే రాముడు మకర తోరణం ఒక శిల, సీతమ్మవారు మకర తోరణం ఒక శిల, లక్ష్మణుడు మకర తోరణం ఒక శిల. ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి విగ్రహాలు కేవలం 11వ శతాబ్దంలోని విగ్రహాలని చెప్పిన శిల్పులు చెప్పిన విషయం ఇది. అంటే 10వ శతాబ్దాన్ని ముందు కానీ 12వ శతాబ్దం తర్వాత కానీ ఈ విధంగా మకర తోరణంతో కలుపుకునే విగ్రహాలు లేవు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చూసి చెప్పొచ్చు 11వ శతాబ్దంలోని విగ్రహాలని. తర్వాత ఇంకా ఇక్కడ మనకు విష్ణు యొక్క దశావతారాలు ఇక్కడ మకర తోరణం రాతి మకరతలో ఉన్నవి. అంటే ఈ విధంగా మకర తోరణంతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో ఒక 5-6 గుళ్ళ కంటే ఎక్కువ లేవండి. ఆ 5-6 గుళ్ళలో ఇదొకటి. ప్రత్యేక పూజలు అంటే ఇక్కడ ముఖ్యంగా శ్రీరామనవమి. శ్రీరామనవమి ఇక్కడ 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి దేవాదాయ శాఖ తర్వాత భక్తుల ద్వారా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజులు ఉత్సవాలు. శ్రీరామనవమికి 11 నుంచి 12 వేల మంది భక్తులు వస్తారు. అన్నదానం జరుగుతుంది. తర్వాత ప్రతి పండగ కూడా ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. తర్వాత భక్తులు కూడా ఆరోగ్యంగా వస్తుంటారు ఇక్కడ. ఈ యొక్క దేవాలయానికి నేను 3 సంవత్సరాల పైబడి జరిగింది, రావడం జరిగింది ఇక్కడ. అప్పటి నుండి గణనీయంగా ఆదాయం పెంచుటకు రోజువారీ పూజా కార్యక్రమాలు కానీ మాస కళ్యాణాలు కానీ చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. అటు కార్యక్రమాలు దేవాదర్మాయ శాఖ తరఫున మరియు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీగా ఏర్పరచుకొని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణానికి సుమారుగా 15,000 వరకు జనాభాలు వస్తూ ఉంటారు. వారికి అన్నదాన కార్యక్రమం అంతా కూడా గ్రామస్తుల సహకారంతోనే జరుగుతుంది, భక్తుల సహకారంతో జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కళ్యాణం జరుగుతుంటుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, విఐపీలు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అనధికార అధికారులు కూడా మాకు తెలియదు ఎవరు వస్తారో ఎవరు విప్పిపోతారో తెలియదు, అట్లా వస్తుంటారు. అంటే సివిల్గా దర్శనానికి వచ్చేసి మేము ప్రయాణం చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి, కానీ వాళ్ళు దర్శనానికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏం అడగరు. వాళ్ళు మామూలుగా వస్తారు, దర్శనం చేసుకుంటారు. వాళ్ళు పేరు చెప్పినప్పుడు లేకపోతే ఏదైనా వచ్చినప్పుడే ఇది దేవాశాఖ టెంపులా అన్నప్పుడే మాకు వాళ్ళు పరిచయం అయ్యి మేము పలానా వాళ్ళము అని చెప్తుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇక్కడ మేము ప్రత్యేకత లేకుండా ఆ ప్రతి వచ్చినటువంటి ప్రజలంతా కూడా లైన్లోనే వెళ్ళడము, క్యూలో వెళ్ళడము, దర్శనం చేసుకోవడము ఎలాంటి ఇబ్బంది లేకుండా
మాకు భక్తులు చాలా సహకరిస్తున్నందుకు, దేవాలయాన్ని చాలా అభివృద్ధిపరచడానికి భక్తుల సహకారంతో ముందుకెళ్తున్నాము, ఇంకా కూడా ముందుకెళ్తాం అనుకుంటున్నాము. అదే ప్రకారంగా గత సంవత్సరం ఇక్కడ గుడి సంబరాలు ప్రోగ్రాం పెట్టాము. అంటే గత ఫిబ్రవరి 13 2016 సంవత్సరం పెడితే రెస్పాన్స్ బాగా వచ్చింది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం 2 రోజులు పెట్టాం, అంటే జనవరి 21-22 నిన్న బాగా జరిగింది, ఈరోజు కూడా ఇంకా బాగా జరుగుతుంది. అంటే దాదాపు ఇక్కడ చూస్తే మనకి కళ్యాణ సమయంలో అంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అంటే సర్కిల్ అనమాట, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు దాదాపు 12-13 వేల మంది, అంటే మామూలు కాదు కాబట్టి అక్కడి నుంచి వస్తుంటారు. భక్తులు వచ్చిన భక్తుల కోరికలు తొందరగా నెరవేరుతున్నాయి ఇక్కడ అని చెప్పేవాళ్ళు చాలామంది మాకు ఇక్కడ. ఇప్పుడు భక్తులు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుని రావడం జరుగుతుంది, వాళ్ళు తెలిసిన వాళ్ళన్నో లేదా బంధువులను ఎవరన్నా తీసుకుని రావడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు పెరిగిపోతున్నారు ఇక్కడ. మాకు దాదాపు 450 సినిమాలు అయినాయండి ఇక్కడ. పొద్దున్న మొదలేమో నా పోతులేరు వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర నుంచి రెబల్ సినిమా వరకు 450 సినిమాలు అయినాయి ఇక్కడ. అందులో 3 హిందీ సినిమాలు, తమిళ సినిమాలు, టీవీ సీరియళ్ళు. స్వామివారి యొక్క దేవస్థానం భక్తుల దర్శనార్థమే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి 2:30 నుండి రాత్రి 7:30 వరకు తెరిచి ఉంచబడుతుంది. మరియు పబ్లిక్ హాలిడేస్ సెలవులలో, అది రాబోయే సమ్మర్ అంటే ఎండాకాలంలో సెలవులు ఉన్న సందర్భంలో దేవాలయానికి భక్తుల తాకిడి బాగా ఉంటుంది.